హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్హెచ్9 న్యూస్. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ చరిత్రలోనే ఇది ఒక సంచలన నిర్ణయం. అంటే ఏంటంటే, ప్రభుత్వ నిర్వహణలో కీలక పాత్ర పోషించేటువంటి గ్రామీణ వ్యవస్థలో ఈ యొక్క గ్రామ రెవెన్యూ అధికార వ్యవస్థను రద్దు చేయాలని భావించారు. అందులో భాగంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ పరిధిలోని గ్రామ రెవెన్యూ అధికారుల నుంచి భూమికి సంబంధించినటువంటి రికార్డులన్నింటినీ 3 గంటల లోపల స్వాధీనం చేసుకోండి. ఆ విషయాన్ని ఎక్కడ కూడా ఆలస్యం చేసేదానికి ప్రసక్తే లేదు. సాయంత్రం 5 గంటల లోప మీ జిల్లా కలెక్టర్లకి రిపోర్ట్ చేయాలనేసి ఆ యొక్క ఆదేశాల సారాంశం. ఎందుకు ఈ గ్రామీణ వ్యవస్థలో గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను ఎందుకు రద్దు చేయాలనేసి భావించారని ఒకసారి కనుక మనం రికార్డులు తిరిగేస్తే, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో అప్పుడు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వ్యవస్థ, తహసీల్దారి వ్యవస్థ ఉండేదన్నమాట. ఆ సందర్భంలో ఆయన అదొక సాహసోపేత నిర్ణయాన్ని ఈ తాలూకా వ్యవస్థలను రద్దు చేసి మండల వ్యవస్థను తీసుకొచ్చారనమాట. సరే, అంటే వాళ్ళ యొక్క ప్రభుత్వ పాలకుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం తరఫున మన అధికార యంత్రాంగం ప్రజలకి చాలా దగ్గరగా ఉండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేవల్ని చాలా విస్తృతం చేయాలని, వాళ్ళకి అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలనేది పాలకుల భావన. ఇది రాను ఎలా అయిందంటే, గ్రామీణ వ్యవస్థను పటిష్ట చేయడం పక్కన పెడితే గ్రామీణ ప్రజల అవసరాలను తీర్చే క్రమంలో ఈ యొక్క ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏంటంటే లంచాలకు పాల్పడుతోంది, ప్రజానీకాన్ని బాగా ఇబ్బంది పెడుతోంది. అంటే ఈ గ్రామీణ వ్యవస్థలో రెవెన్యూ అధికారులకి ఎలాంటి సంబంధాలు ఉంటాయి, వాళ్ళు ఏ సమస్యలు పరిష్కారం చేస్తారు, ఎందుకు ఈ యొక్క గ్రామీణ రెవెన్యూ వ్యవస్థని ఇలా భ్రష్టు పట్టించారని కనుక ఒకసారి చూస్తే, ఇప్పుడు రైతుకి తన యొక్క ఎంత పొలం ఉన్నా సరే, ఒక 5 సెంట్ల పొలం నుంచి 50 ఎకరాల వ్యవస్థ ఉన్నటువంటి భూస్వాముల వరకు కంపల్సరీగా వాళ్ళకి ఈ యొక్క రెవెన్యూ అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు కానీ, భూమి హక్కుల యాజమాన్య రికార్డులకు సంబంధించి కానీ, ప్రతిదీ కూడా వీళ్ళు అందరూ కూడా ఈ యొక్క రెవెన్యూ అధికారులను సంప్రదించి వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంటుంది. సరే, ఇది వచ్చి రైతులకు సంబంధించింది. సపోజ్ సామాన్య ప్రజానీకానికి ఏమి ఇది అంటే, ప్రతి గ్రామంలో ఉండేటువంటి గ్రామ రెవెన్యూ అధికారి అంటే వీళ్ళు ఈ యొక్క ఈ కుటుంబం చాలా పేద కుటుంబం, వీళ్ళకి ప్రభుత్వ పథకాన్ని వీళ్ళకి వర్తింపజేయాలి అని ఆయన సిఫార్సు చేయాలన్నమాట. ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఉండి, ప్రజాప్రతినిధులు ఉంటారు కానీ ప్రభుత్వ అధికార యంత్రాంగం తరఫున ఆయా గ్రామాల్లో గ్రామ రెవెన్యూ అధికారి అనేటువంటి ఈ పోస్ట్ని క్రియేట్ చేశారు. వాళ్ళకి వీళ్ళకి అసిస్టెంట్లుగా గ్రామ సహాయకులు ఉంటారు. అది ప్రతిదీ వీళ్ళ యొక్క ప్రతి గ్రామంలో జనన మననాల యొక్క వివరాల నుంచి భూమి హక్కులకు సంబంధించినటువంటి ప్రతిదీ కూడా వీళ్ళే మెయింటైన్ చేస్తుండాలన్నమాట. అంటే ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం ఆ యొక్క గ్రామ రెవెన్యూ అధికారుల దగ్గర ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు సామాన్య కుటుంబాల నుంచి సంపన్న కుటుంబాల దాకా వీళ్ళందరూ కూడా కంపల్సరీ వాళ్ళకి అందుబాటులో ఉండి సేవలు అందిస్తుంటారు. ఉదాహరణకి సామాన్య కుటుంబానికి అంటే బాగా పేద కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైనా చదువుకుంటూ ఉంటారు, వాళ్ళ చదువుకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, నేటివిటీ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అవసరం అవుతాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రామ రెవెన్యూ అధికారులే ఫస్ట్ సిఫార్సు చేస్తారు రెవెన్యూ ఇన్స్పెక్టర్కి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆయన ఫార్వర్డ్ చేసిన తర్వాత తహసీల్దార్ సంతకంతో సర్టిఫికేట్ అనేది రిలీజ్ అవుతుంది. ఇదంతా ఒకప్పట్లో ఉండేది. ఈ యొక్క సర్టిఫికేట్లు తీసుకోవాలంటే పాపం సామాన్య ప్రజానికి చిన్న బాధలు కాదు. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే కొన్ని కుటుంబాలు పాపం నెల రోజులు తరబడి తిరిగినా కానీ వచ్చే ప్రసక్తి లేదు. అంటే అందుబాటులో గ్రామ రెవెన్యూ అధికారులు ఉండకపోవడం, గ్రామ రెవెన్యూ సంబంధించినటువంటి ఈ యొక్క వ్యవస్థని చాలా వీళ్ళ చేతిలో తీసుకొని బాగా ముప్పు తిప్పులు పెట్టే పరిస్థితి వచ్చిందనమాట. ఒక సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలనుకున్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలనుకున్నా అందుబాటులో గ్రామ రెవెన్యూ అధికారులు ఉండరు. సపోజ్ ఉన్నా కానీ చేతులు తడపందే కానీ పని జరగదన్నమాట. ఎందుకు ఇలా జరపాలి వీళ్ళు అంటే, వీళ్ళు పలానా కులానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఈ గ్రామంలో నివాసం ఉంటున్నారు, వీళ్ళ యొక్క వీళ్ళకి ఈ సర్టిఫికేట్ ఇవ్వచ్చు అనేసి ఆయన సిఫార్సు చేయాలి. దీనికే ప్రాథమిక స్థాయి నుంచి వీళ్ళే అనమాట మొదటి మెట్టు గ్రామ రెవెన్యూ అధికారి అనేసి. ఇది అంటే గ్రామాల్లో ఎందుకు ఈ అవినీతి పెచ్చరిల్లుతోంది అంటే ప్రాథమిక మెట్టు వీళ్ళే ఉంటారన్నమాట. ఈ అధికారుల నుంచి అంచెలంచెలంచెలుగా వీళ్ళు ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటారన్న ఉద్దేశంతో ప్రభుత్వాన్ని వీళ్ళు నియమిస్తే, వీళ్ళు ప్రజల్ని గ్రామీణ అంటే క్షేత్రస్థాయిలో బాగా వీళ్ళు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.
లేటెస్ట్గా ఒక మూడు సంఘటనలు కానీ మనం చూసుకుంటే అవినీతి ఈ స్థాయిలో జరుగుతుందా అనిపిస్తుంది అన్నమాట. ఉదాహరణకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక మూడే మూడు ఉదంతాలు. ఒకటి అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డి సజీవ దహనం కావచ్చు, కీసర ఎంఆర్ఓ నాగరాజు ఇంట్లో ఏసీబీ దాడులు పాల్పడినప్పుడు అక్కడ ఉన్నటువంటి అవినీతి సొమ్ము బయటపడిన ఉదంతం కావచ్చు, అంతకుముందు షేక్పేట ఎంఆర్ఓ సుజాత వాళ్ళ ఇంట్లో ఈ ఏసీబీ రైడ్స్లో చోటు చేసుకున్నటువంటి ఆ ఉదంతంలో వెలుగు చూసిన డబ్బు కావచ్చు, ఆ ఉదంతం నేపథ్యంలోనే ఆ సుజాత భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడడం చాలా విషాదకరమైనటువంటి అంశం. సరే ఇంత ఎందుకు జరుగుతున్నది ఏంటంటే, ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించిందన్నమాట. దీనికి ప్రధాన కారణం గ్రామీణ స్థాయి నుంచి అవినీతిని కోగొట్టు వేళ్లతో సహా పెకలించకపోతే ప్రభుత్వానికి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అని. సో దీనికి తగ్గట్టుగానే ఏం చేస్తే బాగుంటుందనేసి మేధావులందరి గురించి చర్చించినప్పుడు ఒక పక్క డిజిటలైజేషన్ జరుగుతుంది, భూమి సంబంధించినటువంటి భూమి వివరాలు అవన్నీ కూడాను. వీటిలో కూడా పాపం వీఆర్ఓలు చాలా కీలక పాత్ర పోషించారు. అందరూ వీఆర్ఓలు ఒకే రకంగా ఉంటారనేది నేను చెప్పట్లేదు. అంటే ప్రభుత్వం కల్పించినటువంటి ఈ యొక్క సౌలభ్యంతో వీళ్ళకు ఉన్నటువంటి సోర్స్ని బట్టి ఈ రోజుకి పాపం పూట గడవని వీఆర్ఓలు ఉన్నారు. కోట్లు గడించి పెద్ద సంపన్న విలాసవంతంగా వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపేవాలంటి వీఆర్ఓలు ఉన్నారు. సో మనం ఆ స్టేజ్ని కానీ మనం పరిశీలిస్తే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్ర రాజధాని కేంద్రం దాకా ఈ యొక్క అవినీతి అనేది అసలు జడలు విప్పిందని చెప్పచ్చు అన్నమాట. సరే ఈ అవినీతి ఇక్కడ ఉంది. సో ఈ యొక్క గ్రామ రెవెన్యూ అధికారులు తెలంగాణలో దగ్గర దగ్గర 7172 మంది ఉన్నారు. సో అన్ని అంతమంది 7172 మందికి గాను వాళ్ళలో 4900 చిల్లర మంది మాత్రమే సర్వీస్లో ఉన్నారు, మిగతా పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. వాటిని కూడా భర్తీ చేయాలనేసి సందర్భంలో ఇప్పుడు తాజాగా ఈ యొక్క గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆయన కూడా పక్కన పడి ఉండొచ్చు. ఎప్పుడైతే ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థను రద్దు చేయాలని భావించిందో వెంటనే వాళ్ళ దగ్గర నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోవాలి. దీంతోపాటు ఎక్కడెక్కడ కూడా భూమి సంబంధించినటువంటి లావాదేవీలు ఈ రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని కూడా రద్దు చేయమని ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలు జారీ చేయడం, అందులో భాగంగానే తెలంగాణలోని 33 జిల్లాల్లో ఎక్కడ కూడా రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 8వ తేదీ నుంచి కూడా భూమికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఎక్కడా జరగవు. అంటే కొత్త రెవెన్యూ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క భూ రిజిస్ట్రేషన్లు అనేవి షురూ అవుతాయి. అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి సంతాపం వ్యక్తం చేయడం, అంటే ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరికీ సంతాపం వ్యక్తం చేసిన తర్వాత నిర్వాధికంగా వాయిదా వేశారు. రేపటి నుంచి అసెంబ్లీ సెషన్స్ అనేటివి యథావిధిగా కొనసాగుతాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణలో తీసుకురావాల్సినటువంటి కొత్త రెవెన్యూ చట్టం గురించి కూలంకుషంగా చర్చించబోతున్నారు. ఇది ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది, ప్రజలకి ఎలాంటి మెరుగైన సేవలు అందిస్తారనేది ఈ యొక్క రెవెన్యూ చట్టం గురించి చర్చించబోతున్నారు. దీని నుంచి ప్రతిపక్షాలు అధికార పక్షం సభ్యులు కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలని వ్యక్తం చేయబోతున్నారు. సరే ఇంత పక్కన పెడితే, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ప్రధాన భావన ఏంటంటే తన ప్రభుత్వ హయాంలో గ్రామీణ వ్యవస్థ నుంచి ఈ యొక్క అవినీతిని భూస్థాపితం చేయాలనేది ఆయన కంకణం కట్టుకున్నాడు. అందులో క్రమంలోనే ఈ యొక్క కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం, ఇప్పుడు ఈ యొక్క 7172 స్థానాలని అంటే వీఆర్ఓ పోస్టుల్ని రద్దు చేసిన తర్వాత వీళ్ళకి ఎలాంటి బాధ్యతలు లభిస్తారు, అంటే ప్రభుత్వం కంపెనీ వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారులే, వీళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా వ్యవసాయ శాఖలో అంటే వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి. ప్రతి గ్రామంలో కూడా ఆ యొక్క రైతులకు సంబంధించినటువంటి పొలాల్లో ఇక్కడే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి పంటలు వేస్తే బాగుంటాయి, ఈ విధంగా రైతులతో చర్చించి వాళ్ళతో మమేకం చేసే ప్రయత్నం జరుగుతున్నాయి. కొంతమంది బాగా డబ్బులు సంపాదించడానికి అలవాటు పడిన గ్రామ రెవెన్యూ అధికారులు ఈ పోస్టులు వాళ్ళకి ఇష్టం లేకుండా పోవచ్చు. ఎవరైతే నాకు నా వంతు సమాజానికి నేను సేవ చేస్తాను అనేసి కనుక ఎవరైనా ముందుకు వస్తే అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి వ్యవసాయ శాఖలో, ఈ యొక్క వ్యవసాయ విస్తరణ అధికారి పోస్టులు. సో కొన్ని క్లస్టర్ గ్రామాలుగా ఎంపిక చేసి ఈ యొక్క గ్రామ రెవెన్యూ అధికారులకి ఆ బాధ్యతలు అప్పగించే యోచన ఉన్నట్టు సమాచారం. కానీ ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, వీళ్ళకి ఈ బాధ్యతల నుంచి గ్రామ రెవెన్యూ అధికారుల బాధ్యతలను తప్పించిన తర్వాత వాళ్ళకి ఎలాంటి
ప్రత్యామ్నాయ మార్గాలను చూపెడుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఇది ప్రభుత్వ ఈ విధంగా అడుగులు వడివడిగా వేసుకున్న సందర్భంలోనే కొంతమంది గ్రామ రెవెన్యూ అధికారులు ఒక సంఘంగా ఏర్పడి ప్రభుత్వం మీద పోరాటానికి సన్నద్ధమయ్యారు. ఆల్రెడీ కొన్ని మండల కేంద్రాల్లోనూ జిల్లా కేంద్రాల్లోనూ ప్రభుత్వ నిర్ణయం మీద తమ యొక్క ఆకర్షణ వెళ్ళగొడుతూ తమని బలి చేయొద్దండి, మమ్మల్ని ఉపాధి నుంచి దూరం చేయొద్దనేసి ఆందోళనలు నిరాహార దీక్షలు రిలే దీక్షలు చేపడుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదనేది పక్కన పెడితే, అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాంట్లో ఒక పరమార్థం ఉంటుందన్నమాట. సో ఆయన అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరుతాడు. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావడం, గ్రామాల్లో ఇంకా ప్రజలకి ఎలాంటి మెరుగైన సేవలు అందిస్తాడనేది మనం వేచి చూడాల్సిన అంశం.